బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ సీఎం రాజన్నధర నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నధర తన స్వగృహం నుంచి బయలుదేరి సాలూరు తహసీల్దార్ కార్యాలయానికి తన అనుచరులతో కలిసి వెళ్లి నిరాడంబరంగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయానికి సమిష్టి కృషితో పనిచేసి భారీ మెజార్టీ సాధించాలన్నారు. జగనన్న సర్కార్లో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నా నామినేషన్ అనేది ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అంటే సాలూరు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సమర్పించడం అయినది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఒక నమ్మకం, నా మీద ఒక విశ్వాసంతో నాకు మళ్ళీ సాలూరు నియోజకవర్గానికి పోటీ చేసే అవకాశం కల్పించారు. అలాగే సాలూరు నియోజకవర్గంలో ఉన్న మా లీడర్ కానీ, క్యాడర్ కానీ అందరు కూడా నన్నే కోరుకోవడం నిజంగా నా అదృష్టం. బహుశా ఏ నియోజకవర్గంలో కూడా ఇలా ఉండదేమో. అందరు కూడా సమిష్టిగా మా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా కలిసి రాజన్నధరే సాలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా